గత వారం బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఆమె చేసిన ఓ ట్వీట్ చాలా వివాదాస్పదమైంది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కించపరిచేలా ఉండడంతో సర్వత్ర విమర్శలు వ్యక్తమయ్యాయి గతంలోనూ ఆమె పలు విద్వేషపూరిత పోస్టులు చేయడంతో ట్విట్టర్ నియమ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను ఆమెపై నిషేధం విధించినట్లు ఆ సోషల్ మీడియా సంస్థ వెల్లడించింది ఈ షాక్ నుంచి కాంట్రవర్సీ క్వీన్ బయటపడకముందే మరో ప్రధాన సోషల్ మీడియా మాధ్యమ ఇన్స్టాగ్రామ్ ఆమెకు షాక్ ఇచ్చింది వివరాల్లోకి వెళితే రెండు రోజుల ముందు తాను కరోనా బారిన పడ్డానంటూ కంగన చేసిన పోస్ట్ మనందరికీ తెలిసిందే అయితే కంగన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తుందంటూ విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ ఈమె పోస్ట్ చేసిన పోస్టును తొలగించింది ఈ సందర్భంగా కంగనా తన ఇన్స్టాగ్రామ్ తీరును ఎండగడుతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది కరోనాను అంతం చేద్దామని నేను చేసిన పోస్ట్ ను ఇన్స్టాగ్రామ్ తొలగించింది ఎందుకంటే ఈ పోస్టు వలన ఉగ్రవాదులు కమ్యూనిస్టు సానుభూతి పరులు కేవలం ట్విట్టర్ లోనే ఉన్నారనుకున్నాను ఇప్పుడే అర్థమైంది ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇలాంటి వారు ఉన్నారంటూ తన ఆవేదనను వెళ్లగక్కింది